అంటే పిల్లల్ని అడిగినా ఈ మలిదశ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో 33 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన మాట ప్రతి ఒక్కరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని మాట్లాడినా కానీ దానికి కేంద్రంలో అందరూ సహకరించిన కాదనట్లేదు. కేంద్రంలో 33 పార్టీలలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అనేక పార్టీలు సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు గారు కావచ్చు సహకరించింది. కానీ కష్టపడ్డది ప్రాణాలకు తెగించి ఇక్కడ కొట్లాడింది కేసీఆర్ గారి నాయకత్వం సంగతి మర్చిపోవద్దు. అసలు ఉద్యమాన్ని సృష్టించి ఉద్యమాన్ని పోషించి 14 సంవత్సరాలు కన్న కష్టాలు పడ్డటువంటి కేసీఆర్ గారిని తక్కువ చూపిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రతి ఒక్కరి కీర్తి ఎవరి కీర్తి వాళ్ళకు ఉంది. ఇలా ఈ ప్రభుత్వం చేయాల్సింది మాకు 10 సంవత్సరాల అవకాశం కల్పించింది. తెలంగాణ ఉట్టిగా రాలే, నేను కూడా ఇక్కడ జైల్లో ఉన్న 2 రోజులు, హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడ మహమ్మారు జైల్లో ఉన్నా ఎన్నో కేసులు అయినాయి. ఎంతోమంది అన్నారు లక్ష్మీరెడ్డి గారు కానీ మేము కానీ అందరం ఎంతోమంది చనిపోయినారు తెలంగాణ ఉద్యమంలో. సువర్ణ నుంచి మొదలుకుంటే శ్రీకాంత్ చారి ఈశాన్ రెడ్డి వరకు ఎంతోమంది వేల మంది. ఇలా అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాలకు పోలికలే ఉండవు. ఇది ఒక స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇది ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్ ప్లాన్ చేసుకున్నాం. ప్రతి ఎకరానికి ప్రతి పొలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా సాగునీరుకు ప్లాన్ చేసుకున్నాం. తెలంగాణ పెద్ద పెద్ద ప్రాంతాల్లో అనంతగిరి లాంటి హిల్స్లో వెల్నెస్ సెంటర్ పెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెల్నెస్ సెంటర్ అక్కడ పెట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సమ్మక్క సారకల దగ్గర బ్రహ్మాండమైనటువంటి టూరిజాన్ని డెవలప్ చేసుకున్నాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మీరు కూడా మీరిచ్చిన హామీలపైన దృష్టి పెట్టి అవన్నీ కంప్లీట్ చేస్తే రైతు బంధు పెంచడానికి దృష్టి పెట్టండి. 15,000 ఎకరాకి ఇస్తుందని ప్రతి మహిళకు 200,000 ఇస్తారు, దాని మీద దృష్టి పెట్టండి. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామన్నారు 500 రూపాయలకి, దాని మీద దృష్టి పెట్టండి. ఫీజు లేకుండా ఉచితంగా ఏ ఎంట్రన్స్ అయినా ఏదైనా కూడా ఏ ఎగ్జామ్కైనా అన్నారు, దాని మీద దృష్టి పెట్టండి. ఉద్యోగ రిక్రూట్మెంట్ పైన దృష్టి పెట్టండి, ప్రైవేట్ ఉద్యోగుల పైన దృష్టి పెట్టండి, రైతుకు భరోసా ఇవ్వండి, కుల వృత్తుల పునరుద్ధరణ చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి, సామాజిక న్యాయం చేయండి, సామాజిక న్యాయం పైన దృష్టి పెట్టండి. ఇవన్నీ వదిలిపెట్టి ఎంతో కష్టపడ్డాం మేము 14 ఏళ్ళు. మేమందరం కష్టపడి తిండి తిప్పలు లేకుండా తిరిగి గ్రామాలు తిరిగి ఊరు ఊర్లు తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం. మా చేతనైనంత మేము చేసినాం. మీ దృష్టిలో మేము చేసింది ఏం కనిపించకపోతే మీరు ఏదైనా చేయండి, మీరు ఎంత చేస్తారో చేయండి, మేము కూడా హర్షిస్తాం. అరే మాకైనా గొప్పగా చేసిరండి, మాకైనా గొప్ప ప్రభుత్వం బాగా చేస్తుందని. కానీ కక్షలకు కక్ష సాధింపులకు తెలంగాణ ఆగం మాత్రం చేయొద్దని చెప్పి ఈ ఉత్సవాల సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది తెగబడ్డ తెలంగాణ, ఇది తిరగబడ్డ తెలంగాణ, ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ, మావోయిస్టు ఉద్యమం నుంచి నక్సల్బరి ఉద్యమం నుంచి సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పోరాటాలకు పుట్టినది. మీరు అనేక అంశాలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి బీసీ జనగణన చేయాల్సింది ఉంది, దాని మీద దృష్టి పెట్టండి. సకల జనుల సర్వే మాదిరిగా ఒకే రోజు అవుతుంది, బీసీ జనగణన మీద దృష్టి పెట్టండి, రిజర్వేషన్లపైన దృష్టి పెట్టండి. ముఖ్యంగా రైతాంగం రైతులను ఆదుకునే దానిపైన దృష్టి పెట్టండి. పెండింగ్ ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ అయ్యేటట్లు ప్లాన్ చేసుకోండి. మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. అంతకుముందు కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇంకా అనేక రకాల కోయిల్సాగర్ కిందటువంటి అన్నీ కూడా మేము చేసినామనిలే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినామని చెప్పినాం. మీరు కూడా ఈ పెండింగ్ కంప్లీట్ చేసుకోండి, కంప్లీట్ చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి ఈ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు లేకుండా, ఎలాంటి ఆకలి చావులు లేకుండా,
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లు మీ ప్రయత్నం కూడా చేసి మరి మీకు ఇచ్చిన 5 సంవత్సరాల పీరియడ్ను మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది తప్ప పరస్పర విమర్శలతో కక్ష సాధింపులో చేసుకుంటే జరిగేది ఏం లేదు. దానివల్ల ఫలితం శూన్యం. ఇప్పటికే 11-12% అయిపోయింది. 60 నెలలు అంటే దాదాపు 6 నెలలు అయిపోతూ ఉంది. కనుక దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. మన జిల్లా అధ్యక్షులు లక్ష్మణాడి గారు అందరికీ వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో 2014 కంటే ముందు తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001 నుంచి తెలంగాణ పరిస్థితిని గమనించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి మన కేసీఆర్ గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్1గా నిలబెట్టిన విషయము మనందరికీ కళ్ళకు కనిపిస్తున్నది. ఎందుకంటే 2014లో ప్రభుత్వం రాగానే తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వాటి నుండి చూసి రైతులకు ఈ విధంగా 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు పల్లెటూర్లను పట్టణాలుగా మార్చిన ఘనుడు మన కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదని మీరు మనందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేనో, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చే ఇన్కమ్ను మొత్తం తీసుకొని ఆంధ్రకు పెట్టి ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకున్న పరిస్థితి లోపల మన కేసీఆర్ గారు వారిని చూసి ఈరోజు తెలంగాణ సాధించుకొని మన అన్ని విధాలుగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడ్డారు. కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఈరోజు ప్రాజెక్టులు కానీ, కరెంటు విషయంలో కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఏ ఒక్కరు కానీ ఈరోజు ఫ్యాక్టరీలు కానీ, ఫ్యాక్టరీలు కూడా గతంలో కరెంటు లేకుంటుండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తామంటే కూడా కరెంటు లేకుంటుండే గతంలో. ఇవాళ కరెంటు కాదు కదా, పుష్కలమైన కరెంటు ఇచ్చి అడు ఫ్యాక్టరీలు కానీ, ఐటీ రంగంలో కంపెనీస్ కానీ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించిన మన కేసీఆర్ గారు మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసిండో ఈరోజు మన ఊళ్ళకి వెళ్ళి చూద్దాం. ఒకపారి ఊర్లు ఇవాళ పట్టణాలు పల్లెలు ఒక విధంగా అయిపోయినాయి. ఈరోజు చాలామంది ఊళ్ళల్లో ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఆ విషయం ఆ గొప్పతనం మన కేసీఆర్ గారిది అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు రైతులకు గతంలో ఎన్ని సమస్యలు ఉంటున్నాయి, పండించిన పంటకు కరెంటు లేకుంటుండే, పండిన పంట అమ్మామంటే కూడా పరిస్థితులు లేకుంటుండే. ఇలా పుష్కలమైన కరెంటు 24 గంటల కరెంటు ఇచ్చి రైతు బంధిచ్చి పండించిన పంటను రైతుల కళ్ళాల కాడికి కొనిపించిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన నాయకుడు దేశంలో ఎవరన్నా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రావచ్చు, ఇవాళ ఉండొచ్చు, మార్పు కోరుకోవచ్చు ప్రజలు. దానికి మేమందరం శిరసావిస్తున్నాం. ఖచ్చితంగా మార్పు కోరుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో అన్న పథకాలు ఉన్నాయో ఒక్కటన్నా ఈరోజు అమలు చేస్తున్నా మనందరం బాగా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇళ్ళ పార్టీలు మారొచ్చు, కానీ ప్రభుత్వం అనేది ఒకటే ఉంటుంది. ప్రజలకి ఏదైతే హామీ ఇస్తామో అది నిలబెట్టుకోవడం ముఖ్యం. అందుకొరకు కేసీఆర్ గారు పరిపాలనలో ఇవాళ ఏ విధంగా చేసి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో మనకు అందరికీ తెలిసే విషయమే. అదే సందర్భంగా మనం అందరము ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినం 2వ తారీఖు నాడు మనం అందరం గొప్ప నివాళులు అర్పించి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమై 10 సంవత్సరాల వ్యవస్థ ఉంది. ఈ 10 సంవత్సరాల నిండిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ నిర్ణయం ప్రకారం 3 రోజుల కార్యక్రమాలను అనౌన్స్ చేయడం జరిగింది. 1వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి అమరవీర స్థూపం హైదరాబాద్ అసెంబ్లీ ముందు అయితే అమరవీర స్థూపం ఉందో అక్కడ నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్మించడం జరుగుతామని పెద్ద ఎత్తున. దానికి జిల్లాలోని అన్ని మండలాల ముఖ్య నాయకులందరూ కూడా హాజరవుతారు. దాని తర్వాత 2వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ భవన్లో సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. జెండా కార్యక్రమం ఉంటుంది.
దాన్ని కూడా జిల్లా నుంచి ముఖ్య నాయకులు పాల్గొనడం జరుగుతుంది. 3వ తారీఖు నాడు అన్ని జిల్లా పార్టీ ఆఫీసుల్లో, జిల్లా ఆఫీసుల్లో, పార్టీ ఆఫీసుల్లో మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నిటి కూడా అందరు మా పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేద్దామని పిలుపునిస్తూ, మరి జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజలందరికీ ఒక పండగ రోజు, పండగ వాతావరణంలో కార్యక్రమం నిర్వహించుకోవాలి. ఎండో ఎండ్గా ఎంతోమంది పోరాటం చేస్తే మరి సాధించలేని తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అందరి సహకారంతో ఎంతోమంది ఉద్యమాల ఫలితంగా, ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గని విని ఎరగని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు మారినాయి, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మారినాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, అందరూ కూడా సంతోషంగా జీవించే రోజులు ఆ 10 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలనే ప్రాణంగా పెట్టి సాధించిన కేసీఆర్ గారికి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞత ఉండవలసిన సందర్భం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున అందరం నిర్వహించుకుందామని, అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.